వాటితో కొన్న ఈ మహాలక్ష్మిని ఈ రోజు నుంచి మీ సంపాదన ఇంటికి, నా సంపాదన బిడ్డకి. మేడం, ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఈసారి నేను పెద్దన్నకే ఓటు వేయాలనుకుంటున్నాను. వామ్మో, మీకేమైంది మేడం? ఈ యాడ్స్ చూసారా? ద్వాక్రా మహిళలకు పసుపు కుంకాల కింద 20,000 రూపాయలు ఇచ్చారంట. నీళ్లే రాని ప్రాంతాలకు నీళ్లు. మరివన్నీ చూస్తుంటే నాకైతే పెద్దన్నకే ఓటు వేయాలనిపిస్తుంది. ఏంటి మేడం, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? ఈ రోజుల్లో చదువు లేని వాళ్ళకే అన్ని వాస్తవాలు తెలిసిపోతున్నాయి. ఇంత చదువుకున్న మీరేంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు? నిజమే, ఆ యాడ్స్లో క్రియేటివిటీ చూస్తుంటే ఎవరన్నా పడిపోవాల్సిందే. పెద్దన్న మజాక. ఆ యాడ్స్ అన్ని నిజం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. అది యావు అనుకుంటున్నారా? కాదు, ఎద్దు. అవునా? అవునా అంటారేంటి మేడం? ఈ వీడియో చూస్తే ఇంకేమంటారు? సీమలో ఎక్కడో చిట్ట చివరి ఉన్న ప్రాంతానికి నీళ్లు తెస్తా అన్నాడు, తెచ్చాడా? మరి వీళ్ళు చూపించే యాడ్స్, స్కీములు అన్ని అబద్ధాలేనా? అబద్ధాలంటారేంటి మేడం? ఇంటి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తా అన్నాడు, అది అబద్ధం కదా? జనాల్ని ఎమోషనల్గా ఎలా కొట్టాలో అలా కొడుతున్నారు. అందుకే కదా మేడం ఇలాంటి వాళ్ళు ఇలాంటి వీడియో చూసి ఈజీగా మోసపోతున్నారు. ఆహా, ఇవన్నీ కాదు. రోజుకొక మాట చెప్తూ నెలకో గ్రాఫిక్స్ తో ఊసర వెళ్లిలాగా రంగులు మారుస్తూ పబ్బం గడిపేవాడు కాదు నాయకుడు అంటే. ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ఒకే మాట మీద ఉంటూ రాజన్న కలలను నిజం చేయడానికి నిరంతరం పోరాడుతున్న యోధుడే మన జగనన్న. జై జగన్! జై జగన్! జగనన్నకు ఓటు వేద్దాం, మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం. జై జగన్! జై జగన్!